వైసీపీ నాయకులు ఇంకొకటి గూగుల్లో చర్చ చేసి అద్భుతమైనది కనిపెట్టారు సార్. పాస్కల్ లాస్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే ఎవరో ఒక అతను ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాసిన అఫిడవిట్కి ఇచ్చిన వకాలత్కి దీన్ని ఉపయోగించుకున్నారని. మీరు సీనియర్ న్యాయవాది, పక్కన కృష్ణాంజనేయర్ గారు న్యాయవాది, అటువంటిది ఎప్పుడైనా జరుగుద్దా? అడ్వకేటు వకాలత్ లేకుండా కోర్టులో కేసు ధైర్యం చేస్తారా? ఈ రోజుల్లో సంభవమేనా? ఇది పూర్తిగా అసంభవం సాంసర గారు. ఇదేంటంటే సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఆ జగన్ రెడ్డితో ఒక వ్యక్తి ఉన్న ఫోటో ట్రోల్ అవడం మొదలెట్టిందో ఒక వాదన బయటకు వచ్చింది. ఏంటంటే జగన్ రెడ్డి గారే డబ్బులు లేక కట్టలేక తన వ్యక్తులతోనే దావా వేయించి ఇది ఆపించుకున్నాడు అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది. నిన్నటి వరకు సాక్షి పేపర్లు కూడా తెలియదంట. ఇక్కడ జోక్ ఏంటంటే సాంసర గారు దగ్గర దగ్గర చాలా నాళ్ళ నుంచి కేసు నడుస్తుంటే గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళ ప్రతినిధులు అఫిడవిట్లు వేశారు, వాళ్ళ కౌంటర్లు వేశారు, వాళ్ళ సమాధానం పెట్టారు. ప్రతి పిటిషనర్లు ఎవరో కనీసం విచారణ చేయలేదా? అప్పుడు వీళ్ళకి తెలియలేదా? ఇప్పుడు ఎవరెవరు పిటిషన్ వేస్తున్నారు సంగతి వాళ్ళు తెలుసు కదా. వాళ్ళు వెళ్ళి అంతర్గతంగా విచారణ చేసుకుంటారు కదా, అప్పుడు బయటకు రాలేదా? అంటే ఎప్పుడైతే జగన్ రెడ్డితో ఆ వ్యక్తి ఫోటో ట్రోల్ అయిందో అప్పుడే ఈ వాదన బయట తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ తీర్పు జగన్ రెడ్డి నెత్తి మీద పాలు పోసినట్లేనండి. వాళ్ళు బయటకు బాధపడుతున్నట్టు నటిస్తున్నారు, కానీ లోపల చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర సొమ్ములు లేవు సార్. ఇందులో నేను కొన్ని రాజకీయ విషయాలు మాట్లాడదలుచుకున్నాను, నేను కొన్ని రాజకీయ విమర్శలు కూడా చేయదలుచుకున్నాను. 1705 జగనన్న కాలనీలు ఇళ్ళ పట్టాలు 30 లక్షలు. ప్రస్తుతానికి 15 లక్షలు ఇల్లు కడతా ఉన్నారు, భవిష్యత్తు 15 లక్షలు అన్నారు. ఉదాహరణకి వాళ్ళు అనుకున్న టార్గెట్ ప్రకారం 30 లక్షలు ఇల్లు కట్టారనుకోండి, ఒక్కొక్క ఇంటిలో కనీసం మీరు 3-4 సభ్యులు వేసుకుంటే యావరేజ్ 1 కోటి మంది జనాభాని 1705 కాలనీల్లో కిక్కిరిసేలా చేస్తున్నాడు, ఊరికి దూరంగా పెడుతున్నాడు, ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగా పెట్టుకుంటాడు వాళ్ళని. ఆ వ్యక్తులకి ఎవరు వచ్చి టచ్ చేయలేరు. ఆ కాలనీలు, ఆ కాలనీలు కూడా జగన్న కాలనీ కమాలను కూడా తయారు చేసుకుంటున్నారు. అంటే అదొక మినీ సామ్రాజ్యాల కింద లెక్క. రేపు ఎలక్షన్ టైంలో బయట వ్యక్తులు వచ్చి అక్కడ ఓటు అడగాలన్నా కూడా సాహసం చేయని పరిస్థితి. 1 కోటి ఓటు బ్యాంకును తయారు చేసుకుంటున్నాడు. దానికోసమే ఈ పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్. ఇది రాజకీయ దురుద్దేశం. ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం, ఇప్పుడు ఇందాక రాజప్రసాద్ గారు చెప్పారు, కానీ నేనైతే నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. దీన్ని రాజకీయ పార్టీలని కూడా చాలా లోతుగా అధ్యయనం చేయాలి. నియోజకవర్గాలను కూడా దాటి కాలనీలు వస్తున్నాయి, ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి. అంటే తనకు బలం లేని చోట వీళ్ళని అందరినీ అక్కడ బదలాయించి ఆ ప్రాంతాల్లో బలం చేకూర్చుకుంటున్నాడా? ఇప్పుడు రేషన్ కార్డు మారుద్ది, ఆధార్ కార్డు మారుద్ది, ఓటర్ కార్డు మారుద్ది, ఓటర్ లిస్టు మారుద్ది. అంటే దాదాపు ఈ యంత్రాంగానికి ఏం పని ఉండదు, ఈ మార్పులు చేర్పులు కూర్పులు తప్ప. ఇది సాధ్యం అవుతుందా? ఇంకొకటి నేను చెప్తున్నాను, ఈ కన్వీన్స్ డీడ్ అనేది నిజంగా ఇది రాజకీయ కుట్ర అండి. ఇది ఏ రకంగా రాజకీయ కుట్ర కూడా నేను మీకు వివరిస్తాను. నేను 5 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చున్నాడు, ఒక రైడర్ కూడా పెట్టాడు. ఇప్పుడు ఆల్రెడీ అమ్మేశారండి, ఇప్పుడే రాసి చేశారు, ఇప్పుడే రాసి చేశారు. అదే చెప్పబోతున్న సాంసార గారు, అగ్రిమెంట్ రాయించేసుకుంటారు. ఇప్పుడు రాయించేసుకున్నారు ఆల్రెడీ. అరే మీకు మేము ఉచితంగా ఇచ్చామరా అబ్బాయి, మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీరు అక్కడ పాక ఏదో కట్టుకుని 180-200 లక్షలు మీరు తీసుకోండి, మీకు అది చాలు, మీరు మాకు రాసి ఇచ్చేసేయండి అని చెప్తారు. పెద్దలు గద్దల్లాగా ఈ భూములు కాజేయటం కోసం వేసుకున్న స్కీము ఈ కన్వీనెన్స్ డీడ్. ఇది వాస్తవం, ఇది కాదని చెప్పే ధైర్యం ఆ ఇష్టకర రైపు వాళ్ళకు ఉందా? లేకపోతే కన్వీనెన్స్ డీడ్ అవసరం ఏంటి? వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి? బ్యాంకులు పెట్టి తనఖా పెట్టి రుణం తెచ్చుకోవడానికి అంటున్నారు. బి ఫారం పట్టైనా డి ఫారం పట్టైనా కానీ తనఖా పెట్టి తెచ్చుకోవచ్చు సార్. ఎస్, అది మీ పేరు ఉంటే. అవును సార్, కరెక్ట్. బ్యాంకులు రుణం తెచ్చుకోవడానికి వాటికి అభ్యంతరాలు లేవు. అమ్మకాలు చేయాలన్నా కానీ దానికి నిబంధనలు మిమ్మల్ని ఎస్ఎండ్ చట్టం క్రింద, దాని ప్రకారం ఇప్పుడు రిజిస్టర్డ్ నేషనలైజ్డ్ బ్యాంకులు
ఈవెన్ అసెన్ ల్యాండ్స్ అయినా తలకా పెడితే వాటి అమ్ముకోవచ్చు ఆ విసులుబాటు ఉంది కాబట్టి లబ్ధిదారులకు ఇక్కడ బ్యాంక్